తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడిలో సాంబశివ హాస్పిటల్లో డాక్టర్ పాదసారథి కరోనా వైరస్ పై ప్రజలకు రోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ మన దేశంలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే కాకినాడలో ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు జరిగిందని, కరోనా వైరస్ పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. కరోనా వైరస్ వచ్చిన 10 మందిలో ఇద్దరి పరిస్థితి మాత్రమే సివియర్ గా ఉంటుందని, మిగిలిన వారికి చికిత్స అందిస్తే సరిపోతుందని తెలిపారు. కరోనా వైరస్ అని ఇప్పుడు మన భారతదేశంలో బాగా తెలిసే మీకు చైనా దేశం నుంచి మొత్తం మారు మన ప్రపంచం మొత్తం వ్యాపించిందని తెలుసు. కాబట్టి దీని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది. ఏంటంటే కనుక కరోనా వైరస్ గురించి అంటే మన దేశంలో కూడా ఇప్పుడు చాలా వరకు కేసులు నమోదైనవి అంటున్నారు, అది కూడా తెలుసు మీకు. అయినా సరే దానికి సరిపడే జాగ్రత్తలు గవర్నమెంట్ ఎన్ని రోజులు తీసుకుంటుంది, ఐసోలేషన్ వార్డుని మెయింటైన్ చేస్తూ దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటుంది. మామూలుగా ఏదైనా వ్యక్తి వేరే దేశం నుంచి వచ్చినట్టు ట్రావెల్ హిస్టరీ ఉంటే కనుక ఆయనకి దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ వచ్చి బాగా ఇబ్బంది పడుతుంటే, శ్వాసకోశ ఇబ్బందులు పడుతుంటే కనుక దానికి మనం టెస్ట్ చేయించి అది పాజిటివ్ వస్తేనే అప్పుడు నిర్ధారించగలం కరోనా అని చెప్పి. అంతవరకు సిమ్టమ్స్ అన్నీ ఒకలాగంటే ఫ్లూ కానీ ఇన్ఫ్లుయెన్జా కానీ ఎన్ని కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎదుటి వ్యక్తిని షేక్ హ్యాండ్ అవ్వడం కానీ లేకపోతే మామూలుగా ఎవరైనా కలిసిన వ్యక్తి తర్వాత చేతులు జాగ్రత్త మీరు తీసుకునే జాగ్రత్త ఏంటంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటాం, తర్వాత మామూలుగా చేతులతో కళ్ళు నోరు నలుపుకోకుండా ఉంటాం. తగిన ఎక్కడైనా వ్యక్తికి అట్లాంటి తెలిసిన సమాచారం తెలిసిన వ్యక్తులు మేము తారసపడి ఉన్నట్టయితే కనుక కొంచెం దూరంగా ఉంటుంది తప్ప దీనివల్ల వేరే విధంగా ఇబ్బంది ఉండదండి. ఇది దీనికి మందులు కూడా ఉండి చాలా మందికి వచ్చి సుమారుగా 10 మందికి వస్తే దాంట్లో ఒకరికిద్దరికే సీరియస్ అవుతుంది తప్ప 8 మంది ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే కనుక దానికి కూడా మందులు ఇస్తున్నారు, ఐసోలేషన్ వార్డులు పెట్టి దాన్ని జాగ్రత్త తీసుకుంటే వల్ల నయం అవుతుంది. దీని గురించి ఎటువంటి భయాందోళన కలగాల్సిన అవసరం లేదు. దీనికి మన గవర్నమెంట్ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. మన కాకినాడలో కూడా ఐసోలేషన్ వార్డు పెట్టారు, ఇక్కడ ఈ ఏరియాకి ప్రతి అన్ని ఏరియాలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో తగిన ఐసోలేషన్ వార్డు పెట్టి తగిన జాగ్రత్తలు తగిన మందులు ఇస్తూ జాగ్రత్త తీసుకుంటుంది. దీని ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి.